मंदी पिल्लल कोंतमंदी पेरेंट्स एला उंटारु अंटे वाल मुख्यंगा वाल पिल्लल की कूडा టైమే ఇయ్యలేకపోతారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేయలేకపోతారు. వాళ్ళ పిల్లలతో కూర్చొని వాళ్ళు బైబిల్ కూడా చదవరు. వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళు చర్చికి కూడా వెళ్ళరు. వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం అన్నీ మన పిల్లలకి ఇచ్చేస్తాం, కానీ జీవితంలో నడవడానికి ఆత్మీయ జీవితం, ఆత్మీయ భోజనం ఏమో వాళ్ళకి మనము ఇస్తలేము. శరీరం అనుసారంగా ఏదైతే వాళ్ళకి కావాలా, గుడ్లు, మటను, చికెను, వెజిటేబుల్స్, ఇంకా అన్ని ఫ్రూట్స్ మనం మన పిల్లలకైతే ఇచ్చేస్తున్నాము, కానీ దేవుని వాక్యంని మాత్రము, ఆత్మీయ ఆహారము మన పిల్లలకి మనము ఇస్తున్నామా లేదా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు పేరెంట్స్కి ఒక మంచి బహుమానంని, ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చిండు. అది ఏంటంటే పిల్లలు. ఆ పిల్లల్ని దేవుడు మనకి ఎప్పుడైతే ఇస్తాడు, దాంతోపాటు దేవుడు బాధ్యతని కూడా ఇస్తాడు. ఈ బాధ్యతని, ఈ పిల్లల్ని దేవుడు అంటున్నాడు, వీళ్ళని నేను నీకు ఇస్తున్నాను, కానీ నువ్వు వీళ్ళని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత ఇదంతా పేరెంట్స్దే అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పేరెంట్స్ పిల్లల కోసం ఎన్నో చేస్తారు, మంచి మంచి వంటని చేసి పెట్టేస్తారు, అన్నీ వాళ్ళకి కనిపిస్తారు, కానీ ఎక్కడితో ఎక్కడ తప్పిపోతున్నారు అంటే పేరెంట్స్ దేవుని వాక్యంని నేర్పించడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. బాలుడు నడిచిన తోవని వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచే నేర్పి, అప్పుడు వాడు పెద్దగా అయినప్పుడు అండ్ల నుంచి తొలగిపోరు. మనం పిల్లల్ని జాగ్రత్తగా అన్నీ చేస్తాం, కానీ దేవుని వాక్యంని మనము ఇయ్యలేకపోతున్నాం. ప్రార్థన మన పిల్లలతో కలిసి చేయలేకపోతున్నాం. దేవుని వాక్యంని కూడా మనము చదవలేకపోతున్నాం మన పిల్లలతో కలిసి. మనం చర్చికి కూడా మన పిల్లల్ని కలిసి మేము వెళ్దాము అని కూడా వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, బాలుడు నడిచినతో అని వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచే నేర్పి, అప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మీ పిల్లలతో కూర్చొని మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నారా? మీ పిల్లలతో కూర్చొని మీరు బైబిల్ చదువుతున్నారా? మీ పిల్లలతో కూర్చొని మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? మీ పిల్లలతో కలిసి మీరు చర్చికి వెళ్తున్నారా టైంకి? మీ పిల్లలతో కలిసి మీరు కుడికలకు వెళ్తున్నారా? మీ పిల్లలకి మీరు దేవుని వాక్యంని బోధిస్తున్నారా? మీ పిల్లల్ని మీరు దేవుని గురించి చెప్తున్నారా? యేసయ్య గురించి చెప్తున్నారా? మీ పిల్లలకి యేసయ్య గురించి తెలుసా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చిన్న ఉన్నప్పుడే వాళ్ళకి ఇదంతా నేర్పిస్తే అప్పుడు వాళ్ళు పెద్దగా వాళ్ళు అయినప్పుడు కూడా దాని నుంచి తొలగిపోరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, గుడ్లు పిల్లలకి ఎట్లా, గుడ్లు, మటన్, చికెన్, వెజిటేబుల్స్ అన్నీ ఎట్లయితే వాళ్ళకి పోషణ ఇస్తుంది, ఎట్లయితే వాళ్ళకి ప్రోటీన్ ఇస్తుంది, ఏ ఆరోగ్యం వాళ్ళది చెడిపోకుండా వాళ్ళకి మంచిగా బలంగా ఉండడానికి ఇదంతా సహాయం చేస్తుందో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం బలంగా ఉండాలా, మన పిల్లలు ఎదగాలంటే మనం నేర్పించాల్సింది ఏంటంటే వాక్యంని నేర్పించాలా. ఆత్మీయ భోజనం కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళ జీవితంలో, పిల్లల జీవితంలో. ఎందుకంటే ఒకవేళ పెద్ద అయినప్పుడు సైతాను వాళ్ళ ముందు నిలబడితే అప్పుడు సైతాన్ని ఓడించడానికి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం, ఆత్మీయ జీవితం కావాలా, అప్పుడు ప్రార్థన మన జీవితంలో ఉండాలా. ఇదంతా మన పిల్లల జీవితంలో వాక్యమే లేదు, ప్రార్థన లేదు, సంఘమే లేదు, పోతలేరంటే అప్పుడు వాళ్ళకి సైతాన్ ఈజీగా పడేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ నా సంగతి ఎలా ఉంది? మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము? అన్నీ అయితే ఇచ్చేస్తున్నాము, కానీ దేవుని వాక్యం ఇవ్వగలుగుతున్నామా? దేవుని వాక్యం వాళ్ళతో కూర్చొని చదవగలుగుతున్నామా? ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? యేసయ్య గురించి మనం చెప్పగలుగుతున్నామా? మన పిల్లల జీవితంలో ఆత్మీయ జీవితం ఉందా? వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యంని చదువుకుంటున్నారా? దేవుడు అంటే వాళ్ళు భయపడుతున్నారా లేదా? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్.